నీ జీవితంలో ఆశీర్వాదం లేదా, నీ వ్యాపారంలో అభివృద్ధి లేదా, నీ పంటలో రాబడి లేదా, నీ చదువులో అభివృద్ధి లేదా, ఉద్యోగము లెక్క చింతిస్తున్నావా? నీ ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేదా? నీ జీవితంలో ప్రేమించిన వారందరూ నిన్ను విడిచిపెట్టారా? ఎంత సంపాదించినా నీ రూపాయి చిన్నుల సంచిలో పడుతుందా? అప్పుల చేత విసిగిపోయావా? నీవు నమ్మిన వారే నిన్ను మోసం చేసి నిన్ను ఒంటరిని చేశారా? కుటుంబ జీవితంలో మనశ్శాంతి లేదా? వ్యసనాల నుండి విడుదల పొందాలనుకుంటున్నావా? నీకెదురైన సమస్యలను బట్టి బ్రతకడం అనవసరమని దుఃఖిస్తున్నావా? అయితే నీకో శుభవార్త, నీ అవసరం ఏదైనా నీవు ఎలా ఉన్నా నిన్ను విడిపించి హత్తుకొని ముత్తాడుతాడు నా ప్రియమైన యేసయ్య. ఈ క్షణమే ప్రభు కార్యం నీ జీవితంలో చూస్తావు. కృపా కనికరములు కలిగిన మా మంచి యేసయ్య, ఈ సమయమందు మీ పాద సన్నిధిలో మేమందరము చేరి మీ మాటలను మేము వినడానికి, మిమ్మలను ధ్యానించడానికి మీరు మాకిచ్చిన మంచి సమయాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన బుద్ధిని మాకు దయచి ప్రభువగు యేసుక్రీస్తు నామములో వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ రోజున మనం దేవుని యొక్క ధ్యానాంశముగా దేవుని సన్నిధి అనే అంశమును గురించి చూచుకుందాం. దేవుని యొక్క సన్నిధి, మనుషులు మనకు తోడుగా ఉంటే సంతోషం ఉండొచ్చు, కానీ దేవుడు మనకు తోడుగా ఉంటే ప్రతి పనిలో దీవెన వస్తుంది. దేవుడు మనకు సమీపంగా ఉన్నట్లయితే మనము చేయు ప్రతి పని ఫలభరితముగాను ఆశీర్వాదకరముగాను ఉంటుంది. చాలామంది దేవుని తోడు లేకుండా, దేవుడు సన్నిధి లేకుండా ఏదేదో చేసేస్తూ ఉంటారు, అంత ఫలితం కనపడలేదు. ఈ 2019 సంవత్సరం ఈ 2వ నెలలో మనము ప్రవేశించి ఉండగా ప్రభు సన్నిధితో ఈ సంవత్సరం అంతా గడిపి దేవుని ఆశీర్వాదములకు పాత్రలు మగుదుమగాక. దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉంటే మన ప్రయాణాల్లో ఆటంకాలు తొలగించబడతాయి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశము నుండి కనాను దేశానికి బయలుదేరినప్పుడు మార్గ మధ్యలో ఎర్ర సముద్రము అడ్డంగా వచ్చింది. ఎర్ర సముద్రమును దాటాలి అంటే కొన్ని వేల పడవలు కావాలి. కానీ దేవాది దేవుడు ఇశ్రాయేలీలకు తోడుగా ఉన్నాడు కనుకనే మార్గము సరళము చేయబడింది. హల్లెలూయా. పడవ ఎక్కకుండా మనుషులు కష్టపడకుండా ఈదవలసిన అవసరము లేకుండా, అంటే ఈత వేయవలసిన అవసరము లేకుండా ఆరిన నేల మీద నడిచినట్లుగా ఐగుప్తు దేశం నుండి ఎర్ర సముద్రం వరకు ఎలా నడుచుకుంటూ వచ్చారో నేల మీద, నీళ్ళడ్డం వచ్చిన నేల మీద నడిపించిన దేవుడు మన దేవుడు. దేవుని సన్నిధి మనకు తోడుగుంటే ఈ సంవత్సరం ఎర్ర సముద్రములా అడ్డంగా ఉండేవన్నీ కూడా తొలగించబడి మన యొక్క ప్రయాణము సజావుగా సాగించబడుతూ ఉంది. హల్లెలూయా. 2వదిగా దేవుడి సన్నిధి
మనకు తోడుగా ఉంటే ఈ సంవత్సరము సమృద్ధి అనే ఆహారం మనకు ఇవ్వబడుతుంది. ప్రభు అంటాడు కదా, మీ యొక్క పంట చీడపురుగులు తినేసి ఉండొచ్చు, గొంగల పురుగులు తినివేసి ఉండొచ్చు, నక్కలు పాడు చేసి ఉండొచ్చు, మిడతలు పాడు చేసి ఉండొచ్చు, కానీ నేను ఇది మొదలుకొని తిరిగి మిమ్మల్ని జ్ఞాపకము చేసుకుంటాను, ఇది మొదలుకొని నష్టం అనేది మీ నోటన రాకుండా నేను దీవిస్తానన్నాడు. ఈ క్రొత్త సంవత్సరం గతంలో ఏదైతే మనం నష్టపోయామో, జనవరి నెలలో ఏదైతే జరగలేదో, ఈ ఫిబ్రవరి నెల నుంచి దేవుడి సన్నిధి ద్వారా అవన్నీ ఫుల్ఫిల్ చేయబడతా ఉన్నాయి. అంటే కోల్పోయినవి తిరిగి ఇవ్వబడతా ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్. ఓ రోజున మీరు అపోస్తల కార్యములు 26వ అధ్యాయం వైపుకు వెళ్తే పౌలు రోమాకు తీసుకొని పోబడతా ఉన్నాడు. మార్గ మధ్యలో తుఫాను వచ్చింది, ఓడ అల్లకల్లోలమైపోతా ఉంది, ఓడ మునిగిపోతుందేమని భయపడుతూ ఓడలో ఉన్నటువంటి వస్తువులన్నిటినీ సముద్రంలో పడేశారు, సముద్రపాలు చేశారు. అన్నం లేదు, దగ్గరగా 10 రోజులు పైనే వాళ్ళకి ఆహారం లేదు. ఓడలో ఉన్న వాళ్ళకి బ్రతుకుతామో లేదో అనే ఆందోళనలో ఉన్నారు. ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ ఓడలో ఉన్నారు. దేవుడు నమ్మదగిన వాడు, అందరూ అనండి, యేసయ్య నమ్మదగిన వాడు. తనను ఆశ్రయించిన బిడ్డలను విడువక ఎడబాయని వాడు. అంటే ఆయన ఎప్పుడు కూడా విడవడు, ఎడబాయుడు. మనం ప్రేమించిన వారు మనల్ని విడిచిపెట్టవచ్చు, మనల్ని వారు వదిలిపెట్టవచ్చు, మనకు దూరముగా వాళ్ళు వెళ్ళిపోయి ఉండవచ్చు, కానీ మనం ప్రేమించిన దేవుడు, మనం విశ్వసించిన దేవుడు మనలను నిత్యము విన్నంటే ఉండేవాడు. అపొస్తల కార్యం 27వ అధ్యాయంలో మనం చూసినట్లయితే వాడ అల్లకల్లోలముగా ఉన్న సముద్రంలో చిక్కబడి ఉన్నది, కొట్టబడతా ఉన్నది. 27వ అధ్యాయం 18వచనంలో మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున మరునాడు సరుకులు పారవేయసాగిరి. 19వ వచనం 3వ దినమందు తమ చేతులారా ఓడ సామాగ్రి పారవేసిరి. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకొందుమను ఆశ బొత్తిగా పోయెను. వారు బహుకాలము భోజనము లేక ఉన్నందున. చూసారా ఎలా ఉందో పరిస్థితి. వస్తువులన్నీ కూడా సముద్ర పాలు చేసేసారు. ఎందుకు? పెనుగాలిలో, పెను తుఫానులో ఓడ చిక్కబడింది, ధైర్యము చెడిపోయింది, ఓడ ముందుకు వెళ్తుందనే నమ్మకం పోయింది. కానీ మనం పూజించే దేవుడు వాళ్ళకు తోడుగా ఉన్నాడు. ఆ దినమందు తోడుగా ఉండిన దానిని బట్టి పౌలుతో దేవుడు మాట్లాడాడు, పాల్ నువ్వు బాధపడక్కర్లే, దిగులు చెందపడక్కర్లే, భయపడక్కర్లే, నేను మిమ్ములను
రక్షించుదును. ఆమేన్. ఏమంటున్నాడు? నేను మిమ్మును రక్షించుదును, వీరిని నీకు అప్పగించుదును. హల్లెలూయా. గమనించండి, సముద్ర మధ్యలో చెక్కబడిన ఓడ బయటకు రావడం కష్టం, అసంభవం. అలాంటి పరిస్థితుల్లో దేవుడే మాట్లాడుతున్నాడో తెలుసా? మీకు ఏ హాని కలుగదు. మీ ఈ ఓడలో ఉన్నవారు ఏ హాని కలగదు, వీరందరూ క్షేమముగా ఉంటారు అన్నాడు. ప్రియమైన జనాంగమా, వీరు ఒక ఒడ్డుకు చేర్చబడ్డారు. పొప్పిలి అనే ద్వీపానికి వీరందరూ వెళ్ళిపోయారు. అక్కడ ఈదుకుంటూ ఒడ్డుకు చేరారు. అక్కడ దేవుడు ఒక అద్భుతాన్ని చేశాడు. అందరూ అద్భుతం అనండి. అద్భుతం. మన దేవుడు అద్భుతములను చేయువాడు. హల్లెలూయా. తడిచిపోయి ఉండటం వలన చలి కాసుకోవడానికి చలిమంట వేస్తున్న సమయంలో పుల్లలు తీసి మంట మీద వేస్తూ ఉన్నాడు పౌలు. ఆయన చేతికి పాము కరిచింది, అది అలాగే పట్టుకొని ఉంది. పౌలు గారు ఏం చేశారంటే ఆ పాముని మంటల్లో విదిలించేశాడు. అది కాలు చచ్చిపోయింది. అక్కడ ఉన్నటువంటి అమాయక జనులు ఏమనుకున్నారంటే మన దేవత ఈ నరహంతకుడిని శిక్షించింది అనుకున్నారు వాళ్ళు. అమాయకులు, ఇతను ఎంత క్రూరమైన వాడు అనుకున్నారు వాళ్ళు. కానీ మన దేవుని యొక్క శక్తి వాళ్ళకు తెలియదు. మన దేవుడు జీవము కలిగిన వాడు, ప్రమాదములో ఉన్నవాడిని ప్రమాదములోనే చంపేవాడు కాదు, ప్రమాదము నుంచి తప్పించి జీవాన్ని ఇచ్చేవాడు అని ఆ ప్రజలు గ్రహించేటట్లుగా ఆ దినమందు దేవుడు అద్భుతాన్ని చేశాడు. హల్లెలూయా. వాళ్ళు అమాయక ప్రజలు. మా దేవత దేవత, మా దేవత నాగదేవత, ఇతడిని శిక్షించింది అనుకున్నారు వాళ్ళు. కానీ అది మంటలో ఆ సర్పం కాల్చబడినప్పుడు ఆశ్చర్యపోయారు అక్కడ ఉన్నవాళ్ళు. మన దేవుడు ఆశ్చర్య కార్యములను జరిగించువాడు. వాళ్ళు అనుకుంటున్నారు నురగగక్కి చచ్చిపోతాడేమో ఇక మీదట అని చెప్పి ఎదురు చూస్తూ ఉండగా, అతను చచ్చిపోవటం కాదు కదా, చలికి వణుకుతున్న వాళ్ళందరినీ తీసుకొచ్చి చలిమంట దగ్గర పెట్టాడు. హల్లెలూయా. మన దేవుడు వీళ్ళ పని అయిపోయింది అని ప్రజలు అనుకుంటూ ఉంటే అప్పుడే మన జీవితాన్ని ప్రారంభింపజేయటం మొదలు పెడతాడు. మన జీవితము ఇక అంతమైపోయింది అనుకున్న టైంలోనే, ప్రజలు అనుకుంటూ ఉండగానే వాళ్ళ ముందే మనలను హెచ్చించే సర్వశక్తిమంతుడు మన దేవుడు. వాళ్ళు చలిమంట కాసుకుంటూ ఉండగా అక్కడున్న ప్రజలు ఆశ్చర్యపడిపోయి ఆ పౌలుని చూసి వాళ్ళు ఆయన పట్ల జరిగిన కార్యాన్ని బట్టి వారు ఆనందిస్తూ ఆ ద్వీపంలో ఉన్నటువంటి నాయకుడి యొక్క తండ్రికి జబ్బు చేసి ఉంది. ఏమిటి ఆ జబ్బు? జ్వరము చేతను, రక్తభేది చేతను బాధపడుచు పండుకొని ఉన్నాడంట. రక్తభేది అంటే రక్త విరోచనాలు అవుతున్నాయి. జ్వరము చేత బాధపడతా ఉన్నాడు ఆ ద్వీప నాయకుడి యొక్క తండ్రి. దేవుడు పట్టుకుంటే నాయకుడు లేడు, ఒక ఎమ్మెల్యే లేదు, మినిస్టర్ అని లేదు, ప్రైమ్ మినిస్టర్ అని లేదు. దేవుడు తలుచుకుంటే ఎవరినైనా పట్టుకొనగలడు.
అమ్మేన్. ఒక నరహంతకుడిని పరిశుద్ధుడిగా చేయగలడు, ఒక మోసగాడిని పరిశుద్ధుడిగా చేయగలడు. ఇక్కడ ఉన్నటువంటి ఈ పొప్పులి ద్వీప నాయకుడి యొక్క తండ్రి బాధపడుతూ ఉండగా పౌలు వెళ్ళి అతని మీద చేతులు ఉంచగానే అతనిలో ఉన్న జ్వరపాత్మ పోయింది, రక్తపు విరోచనాలు కూడా తీసివేయబడ్డాయి, స్వస్థత పొందుకున్నాడు. చెప్పలు కూడా నేను పరుద్దా. ప్రైజ్ ద లార్డ్. చూడండి, దేవుని యొక్క సన్నిధి ఈ పౌలుకి ఉండటం వల్ల ఏం జరిగింది, ఏం జరిగిందో చెప్పమంటారా? ఎన్ని వస్తువులైతే సముద్రంలో పడేశారో అన్ని వస్తువులని పొప్పులి ద్వీప వాసులు మళ్ళీ ఓడలోకి చేర్చారు. ప్రైజ్ ద లార్డ్. మనము కూడా ఇక్కడ సముద్రము అంటే ఈ లోకం, ఓడ అంటే మన కుటుంబం. ఈ లోకమనే ఈ సముద్రములో మన కుటుంబము ప్రయాణిస్తూ ఉండగా రోగములనే పెనుగాలులు, నష్టములనే తుఫాను మన ఇంటిని అల్లకల్లోలము చేస్తూ ఉండగా ఒక్కోసారి మన చేతులు, మన అవయవములు, మన ఆర్థిక వనరులు బలహీన పడిపోయి ఉండవచ్చు. కానీ మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడని మనము విశ్వసించి ఎడతెగక ప్రార్థన చేస్తూ ప్రభు వైపే చూస్తున్న ఎడల పోగొట్టుకున్నవన్నీ ఈ 2019 ఫిబ్రవరి మాసంలోనే పొందుకోబోతూ ఉన్నాం. హల్లెలూయా. ఓడలో ఉన్న వస్తువులను సముద్రపాలు చేస్తే వాటన్నిటిని తిరిగి ఓడలోకి చేర్చుకోవడానికి వాళ్ళకి వారం కూడా పట్టలేదు. మనం పూజించిన దేవుడు రాత్రికి రాత్రే మన జీవితాన్ని ఫలభరితము చేయగలడు. అహరోను కర్ర మందసములో పెట్టబడినప్పుడు అది దేవుని సన్నిధి తాకబడుట ద్వారా ఎండిపోయిన కర్ర ఏది భూమిలో నుంచి ఒక కొమ్మ చిగురు పెట్టినట్లుగా ఏ రకంగా జీవాన్ని పొందుకున్నటువంటి మొక్కగా అది ఉంటుందో ఎండిపోయిన కర్ర రాత్రికి రాత్రి జీవాన్ని పోసుకున్నది, కొమ్మలు వేసింది, కాయలు కూడా తెల్లారేసరికి కాసి ఉన్నాయి. ఒక్క రాత్రికే దేవుని సన్నిధిలో ఒక కర్ర ఉండటం వల్ల తెల్లారికి చిగురు పెట్టింది. ఎండిపోయిన మన కుటుంబ జీవితం, ఎండిపోయిన మన ఆత్మీయ జీవితం, ఎండిపోయిన మన సంఘాలు, ఎండిపోయిన మన యొక్క దేహం రాత్రికి రాత్రే ఈ పగటి దినమందే చిగురు పెట్టుతుంది. ఆమేన్. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధి ఆ కర్ర తాకడము ద్వారా రాత్రికి రాత్రి అద్భుతము జరిగించబడింది. నీవు ప్రార్థనలో ఉంటే అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. నీవు నీ భార్య కలిసి కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే మూడో వ్యక్తికి అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున ఏకీభవించి ప్రార్థన చేస్తే అక్కడ నేను ఉంటానన్నాడు. నీ భర్త నీవు కలిసి ప్రార్థన చేయి, నీ బిడ్డ నీవు కలిసి ప్రార్థన చేయి, నీ సహోదరుడు నీవు కలిసి ప్రార్థన చేయి, దైవజనుడితో కలిసి నీవు ప్రార్థన చేయి. అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. దేవుని సన్నిధి కనుక ఉంటే గత జనవరిలో ఏదైతే మనం పోగొట్టుకున్నామో ఈ ఫిబ్రవరిలో దానిని మనం పొందుకుంటాము. నేను చాలా గ్రంథాలు చదివాను. ఆ గ్రంథాల్లో మోక్షం రావచ్చునేమో, ఇది జరుగుతుందేమో, ఇది జరగొచ్చేమో అని చెప్పబడతాయి. జరుగుతవి, జరిగినవి అని చెప్పబడవు, జరగొచ్చు అని చెప్పబడతాయి. కానీ బైబిల్ గ్రంథం ఏం ఏం చెప్పబడతాయి తెలుసా? ఖచ్చితంగా జరుగుద్ది అని చెప్పబడుతుంది. ఖచ్చితంగా నేను చేస్తాను అంటాడు.
ఖచ్చితంగా నేను ఇస్తాను అంటాడు. బైబిల్ యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే కన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ ఊహాగానాల్లో తీసుకుపోడు దేవుడు. ఖచ్చితంగా నేను ఇచ్చేస్తాను, త్యాగేసి చెప్పేవాడు మన యేసు ప్రభు. అందుకంటాడు మత్తయి సువార్త 7:7, అడుగుడి మీకు ఇవ్వబడును. నువ్వు అడుగు, ఈ సముద్రమనే ఈ లోకములో నీ కుటుంబం అనే దోణి ప్రయాణిస్తూ ఉండగా అలలతో కొట్టబడుతూ ఉన్నావా? పేదరికము అప్పులు అనే పెను తుఫాను నిన్ను ముంచివేస్తూ ఉన్నదా? నువ్వు దిగులు పడక్కర్లే. దేవుని సన్నిధిలో కూర్చొని దేవునికి నువ్వు ప్రార్థన చేయి. దేవుని సన్నిధి నిన్ను ఆవరించింది. దేవుని సన్నిధి నీ మీద కప్పబడినప్పుడు మరుక్షణమే నీవు ఫలించటం జరుగుతుంది. ఫలించటం నీవు గుర్తిస్తావు, నువ్వు ఫలించటం ప్రజలు గుర్తిస్తారు. హల్లెలూయా. అందుకని ప్రియ సంగమా, పోగొట్టుకున్నవన్నీ కూడా పౌలు ప్రయాణించిన ఓడలోనికి సమకూర్చబడ్డాయి. ఇశ్రాయేలీలు కూడా ప్రయాణమై వెళ్తూ ఉండగా వారికి ఒక చోటకు పోయేసరికి ఆహారం లేదు. దేవుని సన్నిధి వాళ్ళకి పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా ఉండిన చేత అయా మాకు ఆహారం లేదు అంటే, దేవుడు భూమి మీద ఉన్నప్పుడు దేవుడు తినే ఆహారం కూడా భూమి మీదకే వచ్చేసి ఉంటుంది. ప్రైస్ ద లార్డ్. దేవుడు భూమి మీద ఉన్నప్పుడు దేవదూతలు ఎక్కడుంటారు? భూమి మీద ఉన్నారు. హల్లెలూయా. దేవుడు ఇశ్రాయేలీలతో ఉన్నప్పుడు దూతలు కూడా పరలోకంలో ఆనందిస్తూ ఉండరు, కొంతకాలం అక్కడెక్కడ ఉండరు. దేవుడు భూమి మీద ఉన్నంతకాలం దేవుని దూతలు కూడా దేవునితోనే ఉంటారు. దేవుడు ప్రజలతో ఉన్నాడు అంటే దేవుని దూతలు కూడా ప్రజలకు కావలుగా ఉంచబడతారు. ప్రైజ్ ద లార్డ్. కనుక ఇప్పుడు దేవుడే భూమి మీద ఉండగా, దేవుడు దేవుని దూతలు భూమి మీద ఉండగా, వీళ్ళు తినే ఆహారము దేవుని సన్నిధి ప్రజలకు ఉండటం ద్వారా ప్రజలకు కూడా దేవుని దూతల ఆహారం అందించబడింది. హల్లెలూయా. అంటే దేవుని సన్నిధి మనకు తోడుగుంటే జీవాహారం మనకు ఇవ్వబడుతుంది. ప్రభు యొక్క శరీరం, ప్రభు యొక్క రక్తం జీవాహారముగా ఈ దినమందు మనకు ఇవ్వబడింది. అందుకే మీకు కుదిరితే ప్రతిరోజు రొట్టె ద్రాక్ష రసం తీసుకోండి. రొట్టెలు తయారు చేసుకోగలిగితే చేసుకోండి, రొట్టెలు తయారు చేసుకోలేకపోతే చిన్న చిన్నవి అమ్ముతారు, ద్రాక్ష రసం బాటిల్ తెచ్చుకోండి. ఉదయాన్నే లేచి ముఖం కడుక్కొని ప్రార్థన చేసుకొని మొదటి కొరింథీ పత్రిక 11:23-27 వరకు చదువుకొని ఆ రొట్టెను శరీరముగా ఆ ద్రాక్ష రసమును ప్రభు రక్తముగా మీరు తాగినట్లయితే జీవాహారముతో మీరు నింపబడుతూ ఉన్నారు. ప్రతిదినం యేసయ్య శరీరములో కామ క్రోధ మద మత్సరములు లేవు, లోభ మోహములు లేవు యేసయ్యలో. అలాంటి శరీరము రక్తం మనలోకి రోజు వెళ్తూ ఉండగా మన పితరుల నుంచి వచ్చిన పాప స్వభావము క్రిందకు వెళ్ళిపోయి యేసయ్య యొక్క పరిశుద్ధ స్వభావం మనలోకి వచ్చేస్తుంది. ఒక రాయిని ఒక శిల్పంగా తయారు చేయడానికి శిల్పకారుడు ఉలి తీసుకొని కొడతా ఉంటాడు, కొడతా ఉంటాడు. ఒక రోజు కొడతాడు, వారం కొడతాడు, 6 నెలలు పట్టుద్ది. ఒక మంచి శిల్పాన్ని శిల్పకారుడు తయారు చేయడానికి 6 నెలలు పడుతుంది. అలాగే 100 సంవత్సరాల నుంచి మనలోకి వచ్చిన పాప స్వభావము తొలిచి వేయబడి క్రీస్తు అనుకున్నటువంటి ఒక చక్కని రూపంగా మనం తయారు చేయబడడానికి ప్రతి దినము ఆయన యొక్క శరీరము రక్తము ఎంతో మనకు దోహదపడుతుంది. వాక్యం అనే సుత్తె దెబ్బ మనల్ని ప్రభు అనుకునేటట్లుగా చిక్కుతుంది. అందుకని ప్రతిదినం వాక్యాన్ని చదువుకోండి, ప్రతిదినం ప్రార్థన చేసుకోండి. ఆ కొరింథీ పత్రికలో 11:11 ప్రభు శరీరం యొక్క ప్రాముఖ్యత తెలియచేయబడతా ఉన్నది. దాన్ని చదువుకొని ఆయన శరీరమును ఆయన రక్తమును
తీసుకోండి. హల్లెలూయా. మహోన్నతుడైన మా దేవ, సర్వాధికారి అయిన మా తండ్రి, నీ బిడ్డలు నీ మాటలను వీరు విన్నారు ప్రభా. ఈ మాటలను బట్టి వీళ్ళని బహుగా మీరు ఆశీర్వదించండి. నీ మాటలకు విధేయత చూపించే ఆ మెత్తని మనసు ఇప్పుడే మీ ఆత్మ ద్వారా కలిగించమని క్రీస్తు ప్రభు నామంలో వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. దీవెన తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం, ఆయన ప్రేమించిన బిడ్డలు మనందరికి సదాకాలం తోడేనుగాక. ఆమేన్. ఈ వర్తమానం మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే మాకు తెలియచేయండి. మిమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా డాక్టర్ పి జాన్వెస్లీ, ఆంజనేయపురం, తిరువురు మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. అప్పటి వరకు ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. తిరువురు మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. బేతనియా ప్రార్థనా సహవాసపు వారు ఆదివారపు ఆరాధనను తిరువురు పట్టణంలో ప్రారంభించడం జరిగింది. అనేక మంది ప్రజలు వాక్యం ద్వారా ఆదరించబడుతున్నారు. ఈ వేళ నీ పరిస్థితి మోడువారిన పరిస్థితి అయిపోయి ఉండొచ్చు. ఎటు చూచిన సహాయము అందించేవారు లేకపోయి ఉండొచ్చు. నీవు మంచి చేస్తే ప్రజలు నీకు కీడు చేసి ఉండవచ్చు, చెడ్డగా నీ గురించి మాట్లాడవచ్చు, నీ మీద నిందలు మోపవచ్చు, నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. కానీ నీకు నాకు ఒక విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం ఏంటంటే మనుషులు విడిచిపెట్టవచ్చు, సహాయం చేసేవారు లేకపోవచ్చు, కానీ బలవంతుడైన దేవుడు నాకు తోడున్నాడు, నేను చిగురు పెట్టబడతాను, నేను హెచ్చించబడతాను, నేను దీవించబడతాను, అనేకులకు ఆశీర్వాదకరముగా నేను చేయబడతాను, అనేకులకు అప్పిచ్చేవారిగా నేను చేయబడతాను, అనేకులు నా నీడన వచ్చి బ్రతుకుతారు, అనేకులకు ఆహారం పెట్టే చెయ్యిగా నా చెయ్యి చేయబడబోతున్నది. హల్లెలూయా. దూషించిన వారు, నిందించిన వారు, వదిలిపెట్టిన వారు, ఆపదలను మనలను పడవేసిన వారు ఒకనొక దినమందు మన పాదముల యొద్దకు వచ్చి పడబోతూ ఉన్నారు. అనేక మంది ప్రజలు తమ హృదయాలను దేవునికి అప్పగించుకుంటున్నారు. ఈ ఆరాధనలో మీరు కూడా సకుటుంబ సపరివార సమేతంగా పాల్గొని దేవుణ్ణి ఆరాధించవలసిందిగా వేడుకొంచున్నాము. ఆరాధన జరుగు స్థలం ఎంఎస్ఆర్ గారి ఫంక్షన్ హాల్, మహేంద్ర షోరూం ప్రక్కన, వ్యవసాయ కమిటీ మార్కెట్ ఎదురుగా, బైపాస్ రోడ్, తిరువూరు. సమయం ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు. రోగముల చేత బాధపడుతున్న, సంతానం లేక నలిగిపోతున్న, అంధకార శక్తుల చేత పీడించబడుతున్న, ఆర్థిక ఇబ్బందులతో కృంగిపోతున్న వారి కొరకు దైవజనులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించేవారు బ్రదర్ పి జాన్విస్లీ గారు. వివరముల కొరకు సంప్రదించవలసిన మా సెల్ నెంబర్ 9848291617 మరియు ఒక నెంబర్ 6303165897.